సోనియా రాహుల్ గాంధీలు పాల్గొంటున్న మేడ్చల్ ఎన్నికల ప్రచార సభను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక మొదటిసారి సోనియా గాంధీ హైదరాబాద్ వస్తుండటంతో రాష్ట్రాన్ని ఇచ్చిన నేతగా భావిస్తున్న కాంగ్రెస్ ఆమెకు ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతోంది. మేడ్చల్ సభకు పెద్ద సంఖ్యలో జన సమీకరణకు కాంగ్రెస్ శ్రేణులు సమాయత్తం చేస్తున్నాయి. ముప్పై నాలుగు ఎకరాల్లో జన సమీకరణకు సభా వేదికకు సిద్ధం చేశారు. సభకు తరలివచ్చే వాహనాలు పార్కింగ్ చేసేందుకు సభా వేదికకు దగ్గరలోనే 100 ఎకరాల స్థలం కేటాయించారు. సభా వేదిక మీద 200 మంది కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు. కానీ ఎస్పీజీ మాత్రం 30 మందికి అనుమతిచ్చింది. దీంతో సభా వేదికకు కుడి పక్కన 15 మంది కూర్చునే విధంగా ఓ చిన్న వేదిక, ఎడమ పక్కన కళాకారుల కోసం మరో చిన్న వేదిక సిద్ధం చేశారు. సభా వేదికకు వచ్చేందుకు 5 రూట్లు ఉన్నాయి. సభలో మీడియా కోసం, బూత్ కమిటీ సభ్యుల కోసం, మండల కమిటీ అధ్యక్షుల కోసం, కూటమి నేతల కోసం వేర్వేరు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సోనియా రాహుల్ ఉపన్యాసాలు చూసేందుకు వీలుగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఎల్ఈడీలను ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో రాహుల్, సోనియా గాంధీలు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ ముఖ్య నేతలను కలుస్తారు. 5:30 బేగంపేట నుంచి బయలుదేరి రోడ్డు మార్గాన 6 గంటలకు మేడ్చల్ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ 7:30 వరకు ఉండి ప్రసంగిస్తారు. 7:30 మేడ్చల్లో బయలుదేరి 8 గంటలకు బేగంపేట చేరుకుని ఢిల్లీ వెళ్తారు. మేడ్చల్ బహిరంగ సభలోనే కాంగ్రెస్ కూటమికి చెందిన కనీస ఉమ్మడి ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సోనియా రాహుల్ సమక్షంలో ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డితో పాటు మరికొంతమంది నాయకులు హస్తం పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకి వినలేని కృషి చేసిన సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి రావడం జరుగుతుంది. వారి సందేశం కోసం యావత్ తెలంగాణ సమాజం ఎదురు చూస్తుంది. మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా మేము తెలంగాణ సమాజం మొత్తం అన్ని వర్గాలకు కూడా అప్పీల్ చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన సోనియా గాంధీ గారు, మన కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి ఈ సభకు మీరందరూ ఆహ్వానితులే. స్వచ్ఛందంగా తరలి రావాలని చెప్పి అందరికీ చేతులు నమస్కరించి ఆహ్వానిస్తున్నాం. ఒక్క విషయం నేను మనవి చేస్తున్నా, తెలంగాణకి ఈరోజు ధనిక రాష్ట్రంగా, రెవెన్యూ సర్ప్లస్ రాష్ట్రంగా, చాలా హై పర్ క్యాపిటల్ ఇన్కమ్ రాష్ట్రంగా ఉండంటే అది సోనియా గాంధీ గారి వల్లనే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదు ఎక్కువ ఆదాయం కలిగి ఉండి ఆ రోజు ఈ ఆదాయాన్ని 2 రాష్ట్రాలకి పంచిపెట్టాలన్నా మొత్తం హైదరాబాద్ షరతులు లేకుండా తెలంగాణలో ఉండేటట్టు ఏర్పాటు చేశారు. కానీ నరేంద్ర మోదీ కేసీఆర్ కలిసి ఏ విధంగా మోసం చేసిండో ఒకసారి గమనించాలి. 2 పార్లమెంట్ సభల్లో చట్టబద్ధత పొందిన తెలంగాణ బిల్లులో కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఆమోదం చేయాలంది. మోదీ కేసీఆర్ కలిసి దాని గురించి మర్చిపోయింది. మేడ్చల్ సభలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు టీఆర్ఎస్ ను, కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేసి ప్రసంగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పేద, బడుగు, బలహీన వర్గాలకు హస్తం పార్టీ అండగా నిలుస్తుందని సోనియా గాంధీ మేడ్చల్ సభలో భరోసా ఇవ్వనున్నట్టు సమాచారం. సోనియా రాహుల్ సభలో వీళ్ళిద్దరితో పాటు పీసీసీ చీఫ్ ఉత్తమకుమార్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, సిపిఐ రాష్ట కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాములకు మాత్రమే ప్రసంగించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.